ఇప్పుడున్న సమాజంలో సొసైటీలో చాలామంది లవ్ ఫెయిల్ అని చెప్పేసి 18 ఇయర్స్ నుంచి 18 15 ఇట్లాంటి అబ్బాయిలు చనిపోతారు, కొంతమంది అమ్మాయిలు చచ్చిపోతారు, ఫెయిల్ అయిపోయినామని చనిపోతారు. అంటే వీళ్ళు ఏ ఏజ్ నుంచి అంటే చిన్న ఏజ్లో 23 లోపు ఉన్న వాళ్ళే చనిపోతారు. సో వీళ్ళందరూ చనిపోతుంటే చనిపోయిన వాళ్ళ తప్పంటారా, సొసైటీ తప్పంటారా, పేరెంట్స్ది తప్పంటారా? ఎవరిది తప్పులేదు దాంట్లో. అంటే ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చనిపోవచ్చు. అది డిప్రెషన్తోని సూసైడ్ చేసుకొని కూడా చనిపోవచ్చు, లేదా డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చు, మైండ్ ఖరాబ్ అయ్యి చనిపోవచ్చు. అది ఎవరికైనా జరగవచ్చు. మనం ఇది మంచిగా ఉన్నాము కదా, ఈరోజు హ్యాపీగా ఉన్నాం కదా, మనలాగా ఎందుకు వాళ్ళు లేరు, వాళ్ళు ఎందుకు చనిపోయారు అని మనం అనుకుంటాం. మనకు ఆ సిచ్యువేషన్ ఎదురైతే మనం కూడా చనిపోతుంటాం మేము. అంటే అది ఇన్స్టెంట్ థింగ్ అయితే. దీనికి నేను ఒకటి చెప్తా మీకు, అంటే ఇది మనందరికీ, వంశీకి, మీకు, ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా. ఇది చాలా బ్యూటిఫుల్, నేను రీసెంట్ టైమ్స్లో విన్న ఎక్కడ చెప్పని ఒక మంచి కథ. అది నాకు చాలా నచ్చింది, నాకు లైఫ్ లాంగ్ నాతో పాటు ఉంటుంది ఆ కథ. ఇది మా అమ్మ చెప్పింది. ఇది కూడా ఒక ఆడపిల్ల, చిన్నప్పటి నుంచి మంచి చదువుకొని పెరిగి ఒక ఏజ్ వస్తుంటుంది, వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేస్తారు, వాళ్ళిద్దరూ సెపరేట్గా ఒక అపార్ట్మెంట్లో ఉంటుంటారు. కొడుకు పుడతాడు ఒక సంవత్సరం అయినాక, వాడు పెరుగుతాడు. 3 ఇయర్స్ వచ్చేస్తే దానికి ఆమె బాగా చదువుకుంది, అది ఉంది కదా. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళ పక్క పోర్షన్లో ఒక ఆమె రోజు ఆఫీస్ పోతూ వస్తూ ఉంటుంది. మంచి చీర కట్టుకుంటూ, మంచి కాస్ట్లీ చీరలు అంటే కాటన్ చీరలు అట్లా మంచి కట్టుకుంటూ, కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి పోయి వస్తే తన కొడుకు పుట్టిండు, హౌస్ వైఫ్గానే ఉండిపోయింది. ఆమెకు అనిపిస్తుంది, అరే ఇంత మంచి మంచి చీరలు, ఆమెకు చీరలు అంటే ఇష్టం ఉంటాయి, ఇంత మంచి చీరలు కట్టుకొని రోజు ఆఫీస్ పోయి వస్తుంది, ఇండిపెండెంట్ ఉంటుంది, ఆమె మొహంలో కాన్ఫిడెన్స్, నేను కూడా ఏదన్నా చేయాల్సింది కదా, ఎందుకు ఇట్లా హౌస్ వైఫ్ లాగా మిగిలిపోయినా, చెయ్యాలి ఏదన్నా నేను కూడా అది ఇది అని అనుకుంటూ ఉంటుంది రోజు. ఒకలాంటి ఆమెను చూస్తున్నప్పుడు మంచి అనిపిస్తుంటుంది, అట్ ద సేమ్ టైం ఒకలాంటి బాధ ఆమెకు, నేను ఎందుకు ఇట్లా ఉండలేకపోతున్నాను. ఇక పిల్లోని స్కూల్లో జాయిన్ చేసే రోజు వస్తుంది, ఇద్దరు ఆలు మొగలు పోయి అని స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రిన్సిపల్తో మాట్లాడుతుంటే ఈమె బాగా అనిపిస్తుంది ప్రిన్సిపల్కి, మీరు ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చదువుకున్నారు, మీరు ఒప్పుకుంటే మీకు టీచర్గా జాబ్ ఇస్తాము, మీ కొడుకు ఫీజులో హాఫ్ కన్సెషన్ ఇస్తాము, డిస్కౌంట్ ఇస్తాము, మీకు శాలరీ ఉంటుంది, మీ కొడుకుతో పాటే రావచ్చు రోజు అదే బస్సులో, మళ్ళీ కొడుకుతో పాటే వెళ్ళిపోవచ్చు, మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అంటే భర్తను అడుగుతుంది. కానీ ఇష్టం, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి అంటేనే మంచి, ఆమె ఎప్పటి నుంచో ఉన్న కోరిక, మంచి చీరలు కట్టుకొని కొడుకుతో పోతుంటుంది, ఆ స్కూల్లో సబ్జెక్ట్ చెప్తుంటుంది, వస్తుంటుంది. అయితే ఆమెకు వితిన్ 1 మంత్లోనే మంచి పేరు వస్తుంది స్కూల్లో. ఇక ఆమె కట్టుకునే చీరలు కానీ అది కానీ అందరూ పొగుడుతుంటారు, ఇంత మంచి వస్తారండి మీరు అది. ఇక సబ్జెక్ట్ ఫీడ్బ్యాక్ ఆమెకు ఎక్స్ట్రాడినరీ వస్తుంది. ఇక ఆమె 1-2 ఇయర్స్లో ఆమె ఆ స్కూల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ అవార్డు వస్తుంది ఆమెకు. అందరూ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా నేను చూసి ఇంత బాగా చెప్తుంది అది అంటే పిల్లలకు ఫేవరెట్ టీచర్ అయిపోతుంది. ఇట్లా అవుతుంటుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత కొత్త టీచర్ జాయిన్ అవుతుంది స్కూల్. యంగ్ ఉంటుంది ఆమె, అప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసి వచ్చి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వచ్చి ఆమె కంటిన్యూ క్లాస్ చెప్తుంటుంది, ఇవి చూసి ఎంత బాగుంది అది ఇది అని అనుకుంటుంది. చూస్తూ చూస్తూనే ఆమెకు కొంచెం మంచి పేరు రావడం స్టార్ట్ అవుతుంది. ఆమె కొత్తగా జాయిన్ అయిన ఆమెకు కొంచెం పేరు వస్తుంటుంది, కానీ ఈమెకు ఉండే పేరు ఈమెకు ఉంటుంది, ఈమె బెస్ట్ టీచర్ అనేది ఉంటుంది. ఆమె వచ్చి ఈమెతో మాట్లాడుతుంది, మీకు ఇంత మంచి పేరు ఉంది పిల్లల, ఈరోజు క్లాస్లో పిల్లలకు అడిగితే ఫేవరెట్ టీచర్ అని మీ పేరు చెప్తున్నారు, ఇంత మిమ్మల్ని చూస్తుంటే అడ్మైరింగ్ అనిపిస్తుంది అండి నాకు. మీరు ఇంగ్లీష్ చెప్తారు కదా, నాకు కూడా కొన్ని నాకు ఎప్పటి నుంచో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేయండి అని మీ దగ్గర స్టాఫ్ రూమ్లో కూర్చొని అన్నీ నేర్చుకుంటుంటుంది. ఈమె కూడా సంతోషం అవుతుంది ఆమె వచ్చి ఈమె దగ్గర మాట్లాడడం అది ఇది. చూస్తూ చూస్తూ ఆమెకు ఈమె కంటే కొంచెం ఎక్కువ పేరు రావడం స్టార్ట్ అవుతుంది. ఈమెకి ఇక సుధరాయించదు మనసు, నా దగ్గర టిప్స్ నేర్చుకొని నన్ను పొగిడి ఇప్పుడు స్టూడెంట్స్కి ఫేవరెట్ టీచర్ అంటే ఈమె, ఆమెకు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చేస్తుంది, ఈమెకు మంచి అనిపించదు, ఇంటికి వస్తుంది, ఇక జాబ్ రిజైన్ చేద్దాం, ఇదేంది ఇది కాదు నేను అది ఇది అనుకుంటుంటుంది. తర్వాత అప్పుడే పక్కింటి వచ్చి మాట్లాడుతుంది, ఎంత అందమైన చీరలు కడతారండి మీరు, మీరు కట్టే స్టైలు, మీరు ఇట్లా చూస్తుంటే చూస్తుండే బుద్ధి అవుతుంది, మీరు ఇంత బాగుంటారు అది అని పొగిడితే, అమ్మాయి ఇది ఎంత మళ్ళీ ఈ చీరలు ఉండయి, స్కూల్ ఉండదు, మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అని ఆమె రిజైన్ చేయొద్దు అని పోతుంటాం. పోతుంటే ఒకరోజు ఈమె చిన్నపిల్ల జాయిన్ అయింటుంది కదా, ఆమె
రెసిగ్నేషన్ ఇచ్చేస్తుంది. ఏమైంది ఎట్లా రిజైన్ చేస్తున్నావు అంటే, లేదు లేదండి నాకు సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, జస్ట్ ఫర్ ద టైం బీయింగ్ నేను టీచర్గా చేసిన ఎందుకు ఉండాలని 6 నెలలు నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను వెళ్తున్నా అంటే లోపల సంతోషం అవుతుంది, అమ్మాయి ఏమబోతుంది ఇక నేనే బెస్ట్ టీచర్ ఉంటా మంచిదే అయింది అని కోరుకుంటుంది, వెళ్ళిపోతుంది ఈమెనే బెస్ట్ టీచర్గా ఉంటుంది. అంత అవుతుంటుంది. ఒకరోజు ఈమె వాట్సాప్ స్టేటస్ చూస్తుంది, ఈమె ఫారిన్ పోతుంది, ఎవరు సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చిన ఆమెకు ఫారిన్ పోయి ఆపర్చునిటీ వస్తుంది, ఐమ్ ట్రావెలింగ్ టు సో అండ్ సో ప్లేస్, నా ప్యాకేజీంతో అని పెట్టుకుంటానే ఈమెకు తిక్కలేస్తుంది. అంటే ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్, నేను చెప్పిన ఇంగ్లీష్ నేర్చుకుంది సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంది పోతుంది అని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నన్ను ఇంజనీరింగ్ ఎందుకు చెప్పలే నువ్వు, నన్ను ఎందుకు నువ్వు డిగ్రీ చేయించినావు, అంటే నువ్వే కదా ఇంజనీరింగ్ చదవను డిగ్రీ చదువుతా అని చదివినావు అంటే బలవంతంగా నన్ను తిట్టైనా ఇంజనీరింగ్ చెప్పాల్సింది, ఇంజనీర్స్కి ఎంత లైఫ్ ఉంది తెలుసు అని అంత డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది, పిచ్చి పిచ్చి చేసుకుంటుంటుంది. అది ఇదంటేనే భర్త వస్తాడు, భర్త ఇంటికి వచ్చి ఆమె ఫోన్లోనే ఉంటుంది, భర్త ఫోన్ కట్ చేస్తుంది, ఇంటికి వచ్చి నీకు గుడ్ న్యూస్ చెప్తా అంటే ఏంది ప్రమోషన్ వచ్చిందా మీకు ఏమైంది అంటే, ఏం లేదు లేదు ఈరోజు లంచ్ టైంలో చూస్తుంటే ఇగో నీ ఫ్రెండే కదా తను ప్రీతి అని, నీ ఫ్రెండ్ మన పెళ్ళికి వచ్చింది కదా తన చూడు సీరియల్స్లో నటిస్తుంది అని చూపిస్తాడు. సీరియల్ చూస్తే అవును నా ఫ్రెండే అని చూస్తే అదే చాలా బాగుంది కదా ఏదో అంటాడు. ఏం బాగుంది బక్కగా ఎట్లనో ఉంటుండే మా కాలేజ్లో ఏమేం బాగుంది అది ఇది అంటుంది, కానీ సీరియల్లో నటిస్తుంది అని కొంచెం జెలసీ వస్తుంది లోపల. అది ఇది అవుతుంది. మళ్ళీ వాళ్ళ పై ఇంట్లో ఇది ఎవరో కొత్త వాళ్ళు దిగుతారు, కొత్త ఫ్యామిలీ దిగుతుంది. ఫ్యామిలీ దిగిన తను ఎవరంటే ఈమె పెళ్లి సంబంధం, ఈయన పెళ్లి చేసుకోకముందు ఆయన సంబంధం వచ్చి ఉంటుంది మీకు. ఆయన పై అపార్ట్మెంట్ లో దిగుతాడు, ఆయన పై అపార్ట్మెంట్ లో మంచి జాబ్ చేస్తుంటాడు ఆయన. అరే వీణా నేను రిజెక్ట్ చేసింది, ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటుంది అంటే మేము 5'3" ఉంటుంది, అతను 5'4" ఉంటాడు. నాకు హైట్ అతను కావాలి, నాకంటే 1 inch హైటే ఉన్నాడు కానీ విడివిడిగా చూసినప్పుడు పొట్టి పొట్టోని చేసుకున్నట్టు ఉంటుంది, పొట్టిగా ఉన్నాడు అనిపిస్తుంది. నాకు హైట్ అతను కావాలని అతను రిజెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు చూస్తే అతను భర్త సంపాదించిన దానికంటే 5-6 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంటాడు, భార్య హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి నేను ఎందుకు ఇంత తప్పు చేసినా, నా భర్తని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా అతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఇది అవుతుంది. చూస్తూ చూస్తూ నెక్స్ట్ డే పేపర్లో ప్రీతి ఫ్రెండ్కి సినిమా ఆఫర్ వచ్చింది, డెబ్యూ చేస్తుంది అని వస్తుంది. నేను రిజెక్ట్ చేసినోడు హ్యాపీగా ఉన్నాడు, వాడి లైఫ్లో వానికి ప్రమోషన్స్ వచ్చినాయి అంత వచ్చింది, వాడు కార్లో తిరుగుతున్నాడు హ్యాపీగా ఉన్నాడు. నా దగ్గర ట్రైనింగ్ అయ్యి నాతో పాటు టీచర్గా చేసినామే ఫారిన్ పోయింది, లక్షలు సంపాదిస్తుంది. నా ఫ్రెండ్ సీరియళ్ళల్లో నటించింది, ఇప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది, రేపు కోట్లు సంపాదిస్తుంది, ఆమె కంటే నేనే బాగున్నా అని మా కాలేజీలో అందరూ అంటుంది, నా బతికి ఇట్లా అయిపోయింది అది ఇది అని. కొడుకు భర్త బయటికి పోయినప్పుడు నిద్ర మాత్రలు అన్ని షాప్లలో పోయి కలెక్ట్ చేసుకొని మింగి సూసైడ్ చేసుకుంటారు. చేసుకుంటే వీళ్ళు కొడుకు భర్త వచ్చి చూసి హాస్పిటల్ తీసుకుపోతారు. డాక్టర్లు అయితే చాలా కష్టం, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అది ఇది అంటారు. వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, అంత అవుతుంది. పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ ఎందుకు చేసుకున్నారు అది ఇది అడిగితే, ఎవరు మీకు గృహహింస చేస్తున్నారా, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏమైంది నీ మొగుడు కారణమా అది అంటే, ఏం లేదు నాకు ఏం కష్టాలు లేవు నేనే చేసుకున్నా అంటే కూడా వాళ్ళు అది ఇది వినరు. వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే ఇక మొగుడు వచ్చి ఒక 2 డేస్ ఆగిరండి మీరు అది అని చెప్తాడు. వాళ్ళ నాన్న వస్తాడు, అంత అవుతుంది. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు ఏమైంది ఎందుకు ఏమన్నా ప్రాబ్లమా అంటే, అంతే నా బతుకు అంత ఇంతే, నా బతుకులాగా ఎవడు బతుకుండదు నీ వల్ల నా మొగుడి వల్ల. నా మొగుడేమో ఇంకా క్లర్క్గానే చేస్తున్నాడు బ్యాంకులో, క్యాషియర్గా ఉన్నాడు. ఎప్పుడైతావు ఎప్పుడు కారు కొంటావంటే పడుతుంది ఇంకొక 5-6 ఏళ్ళు అంటాడు. నేను రిజెక్ట్ చేసిన సంబంధం ఏమో కార్లలో తిరుగుతున్నాడు, తహసీల్దారుగా చేస్తున్నాడు, ఇంకా హైలైట్ ఉన్నాడు, వాళ్ళ లైఫ్ బాగుంది. నా ఫ్రెండ్ ప్రీతి సినిమా ఆఫర్లు వచ్చినాయి, నాతో పాటు ఆమె ఫారిన్ పోయింది, నాకు సక్సెస్ అదిపించలేదు, కొట్టైనా నన్ను ఇంజనీరింగ్ చెప్పి వచ్చిండే కదా, నేను ఇట్లా హౌస్ వైఫ్లానే బతికి చచ్చిపోతా లేకపోతే టీచర్లా చేసుకుంటుంటా, నా బతుకని తింటే నాకు నన్ను కష్టాలు ఎవరికి లేవు, నీది నువ్వు సక్క పెంచలేదు నన్ను, నాకు ఒక చేత కానీ మొగుడు వచ్చిండు, నా బతికి ఇట్లా అయిపోయింది అది అని ఇక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. చెప్తాడు వాళ్ళ నాన్న, అట్లా కాదమ్మా ఎవరికి వాళ్ళ లైఫ్లో కష్టాలు ఉంటాయి, నువ్వు అట్లా తీసుకోకు, నీకు ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, భర్త ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, అంత మంచి చూసుకుంటున్నాడు, నీకు దేనికి వద్దనడు, నీ పక్కింటో లేదని నిన్ను పొగుడుతున్నారు, నీకు టీచర్కి అంత గొప్ప పేరుంది, ఇంత వాడ ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే అట్లా ఏం లేదు అది ఇది అని మాట్లాడుతుంటాడు. వాళ్ళ డాడీ
ఆమె సూసైడ్ చేసుకొని అప్పటికి వారం అయింటుంది. రెండు రోజుల ముందు పేపర్ చూపిస్తాడు, నువ్వు ఏది బాధపడుతున్నావు కదా అది ఇది అని. ఇక చూడు, నీ ఫ్రెండ్ ప్రీతి 11th ఫ్లోర్లో నుంచి దుంకి నిన్న చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. నువ్వేమో తను హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, అద్భుతంగా ఉంది లైఫ్ అది ఇది అనుకుంటున్నావు. వాళ్ళ లైఫ్లో ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, నువ్వు బయట నుంచి చూసి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు అద్భుతంగా ఉన్నారు అనుకుంటున్నావు. నువ్వు చూసేది వాళ్ళ లైఫ్లో ఉండేది నిజం కాదు. ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చు, ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే ఎప్పుడూ బాధనే అవుతుంది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఇప్పుడు నీతో పాటు కో టీచర్గా చేసిన ఆమెకు కూడా ఏముందో ఎట్లుందో నీతో, వాళ్ళకి ఏ కష్ట ఎవరు బయటికి చెప్పుకోరు వాళ్ళ కష్టాలను. నువ్వేమో ఇంత అద్భుతమైన ఫ్యామిలీ ఉండి సూసైడ్ చేసుకుంటా అంటావు. ఎవరితో కంపేర్ చేసుకోకు ఎప్పుడు, నీ లైఫ్లో నువ్వు బాగున్నావు. ఎవరు కూడా వాళ్ళ బాధలని సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ పంచుకోరు కదా అని అది ఇది అని చెప్పి అక్కడికి కథ అయిపోతుంది. అంటే కథ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం మీరు అడిగిన దానికి చెప్తున్నా, వీళ్ళు యూత్ వాళ్ళు లవ్ ఫెయిల్ అని అదని ఇదని సూసైడ్లు అవి చేసుకుంటూ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, మాకు మాత్రమే లవ్ ఫెయిల్ అయింది, మాకు మాత్రమే ఇంత బాధ అవుతుంది, నాకు మాత్రమే నిద్ర పడతలేదు, నేను మాత్రమే 10th లో ఫెయిల్ అయినా, నేను మాత్రమే ఇంటర్లో ఫెయిల్ అయినా, నా జీవితం ఇట్లా అయిపోయింది, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు టూర్కి పోతారు, ఫోటోలు పెడతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫోటోలు పెడతారు, ఆనందంగా ఉన్నారు అనుకుంటాం. ప్రతి ఒక్కరు మా లైఫ్ ఇట్లుందని కారు కొంటాడు, ఫోటో పెడతారు. ఇప్పుడు హీరో హీరోయిన్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ గ్లామర్ అది చూసి మనం ఎందుకు ఇట్లా లేమో అనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని ఫిల్టర్లు వాడతారో, వాళ్ళు రోజుకి ఎట్లాంటి మేకప్ వేసుకుంటారో, ఎట్లాంటి ఫుడ్ తింటారో, వాళ్ళకి ఎన్ని సర్జరీలు జరిగింటాయో ఎవరికి ఏం తెలియదు, వాళ్ళ లోపల ఎన్ని రోగాలు ఉంటాయో కూడా తెలియదు. అందరి లైఫ్ బాగుందని మనం స్క్రోల్ చేస్తుంటే, మనం ఫాలో అవుతున్న వాళ్ళందరి ఫోటోస్ చూస్తుంటే అందరిది బ్యూటిఫుల్ ఫిల్టర్ వారి ఒక బ్యూటిఫుల్ ప్రొజెక్షన్ చేస్తారు. అది చూసినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళందరూ బాగున్నారు మనం బాగాలేము, వీళ్ళందరూ బాగున్నారు మనం బాగాలేము. ఈ కథలో ఆమెకు అనిపించినట్టే మనందరికి కూడా, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నది మాత్రమే చూపిస్తున్నారు. ఎవ్వరు అందరూ బాగున్నారు, బాగాలేకుండా కూడా ఉన్నారు. వీడు కారు కొన్నాడు, నేను కారు కొన్నా అని ఫోటో పెట్టింది కదా, కొనడానికి ఎంత కష్టాలు పడ్డాడో కారు ఒకటి కొన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ డాడీకి క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్తోని రోజు కొట్టాడుతుండొచ్చు, టార్చర్ పడవచ్చు, లేకపోతే ఒక ఆడపిల్ల మంచి ఫోటో పెట్టింది అనుకో, వాళ్ళ భర్తకు ఇంకొకరితోనే ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, నీకు నా భర్తకు ఎఫ్ఐఆర్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతారు ఎవరన్నా, లేకపోతే నన్ను మోసం చేసింది ఈ పిల్ల అని ఇన్స్టాగ్రామ్ పెట్టారు కదా. అట్లనే నీకేమనిపిస్తుంది అంటే, అందరి లైఫ్లు బాగున్నాయి నా లైఫ్ బాగాలేదు, అందరి లైఫ్లు బాగున్నాయి నా లైఫ్ అట్లా ఏముండదు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా, నీ మెంటల్ స్టేటస్ ఏదైనా, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, సిటీలో ఉన్నా, ఊర్లో ఉన్నా, నువ్వు ఏం చదువుకున్నా, ఎట్లాంటి బతుకు బతుకుతున్నా, నీకు కష్టాలుంటాయి. నీకున్నని కష్టాలే మల్టీ మిలియనీయర్కి కూడా ఉంటాయి, నీకున్నని కష్టాలే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. సో అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ ఆనందాలు ఉంటాయి, ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటాయి. మనం ఎవరితో కంపేర్ చేసుకోకుండా మన పొటెన్షియల్ని నమ్ముకొని మనం కరెక్ట్ బతుకుతున్నామా, మన చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం సంతోషం చూసుకుంటున్నామా, అయిపోయింది. నీ చేతుల్లో లేని దానికి లవ్ ఫెయిల్ అయినా చచ్చిపోతున్నా ఇదైనా అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఉండదు, అంతకంటే దరిద్రం ఏముండదు. సో ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే, అందరికీ కష్టాలు ఉన్నాయని అర్థం చేసుకుంటే మన కష్టాలు కూడా మనకు చిన్న. కానీ నిజంగా ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, అంటే సంతోషాలు ఆనందాలు పక్కా ఉంటాయి. 100% ఆనందాలు షేర్ చేసుకుంటాడు, కష్టాలను ఎప్పుడు షేర్ చేసుకోడు, చేసుకోడు కదా. క్లోజ్ ఉన్న వాళ్ళతో చెప్పినా వినేటోడు వినాడు కదా, వెళ్ళిపోతాడు, వినేటోడు లేడు, ఎంజాయ్ కూడా చేయడు కదా. ఇప్పుడు నీకు ఫోన్ చేసి ఒకడు నాకు ఇంత కష్టాలు ఉన్నాయి మామ, నాకు ఒక 40,000 అప్పు కావాలి మామ ఇయ్యవా అంటే నువ్వు నెక్స్ట్ టైం ఫోన్ ఎత్తవ్వండి, లేదురా అరే హలో రా ఈరోజు పార్టీ ఉందిరా, పార్టీ ఇస్తున్నా, ఇక్కడికి వచ్చేసేయి అంటే నేను నెక్స్ట్ వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తావు. అంటే పాయింట్ ఏంటంటే, నువ్వు ఆనందంగా ఉంటే నీతో ఉండాలనుకుంటారు జనం. అందుకే అందరూ ఆనందమైందే చూపెట్టుకోవాలనుకుంటారు, బాధ లోపల దాచుకొని ఏదో ఒక రోజు బర్స్ట్ అవుట్ అయ్యి సూసైడ్లు డిప్రెషన్లు ఇవన్నీ వస్తున్నాయి. సో అందరికి ఉంటాయి, అదొక్కటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మీకు ఉండే ఉంటాయి, ప్రతి ఒక్కరు నాకు ఉండే, వీనికి ఉండే, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండే, ఉంటాయి కదా. అది చిన్న లాజిక్ కదా, అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా.